రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పటి నుంచి ప్రయత్నించిన వాళ్ళు వాళ్ళ ముగ్గురు. భవిష్యత్తులో ఎట్లా అవుతాడని వాళ్ళకి ముందే తెలుసు. స్థాయి పెరుగుద్ది అతను కానీ, లేదా వీళ్ళు పెంచడం మూలంగా అన్న అతని స్థాయి పెరిగిందే, అంతే కదా. మరి అప్పుడు అట్లాంటి ప్రతీకారాలు ఏం తీర్చుకోలేదు కదా ఆ వ్యవహారాల్లో చేయదలుచుకుంటే. ఒక రకంగా అవినాష్ రెడ్డి సేఫ్ జోన్ లోకి వెళ్ళారని అనుకోవచ్చా? నాట్ సేఫ్, అదేం లేదు. క్లియర్ గా ఇప్పుడు భాస్కర్ రెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డి వీళ్ళ వాంగ్మూలాల ఆధారంగా ఇతను దానికి సమాధానం చెప్పే దాని మీద. ఇప్పుడు ఇందులో రెండు కోణం ఉంటది. ఒకటి, భాస్కర్ రెడ్డి తన కొడుకు కోసం చెయ్యాలి, చేస్తే అది అవినాష్కి తెలిసి జరగాలి, తెలియకుండా జరగాలి, ఇది వాళ్ళిద్దరి కన్ఫ్రంటేషన్ విచారణలో తేలుద్ది. లేదు అందరూ కలిసి అనుకుని చేశారా, లేదా అసలు వీళ్ళకి సంబంధం లేదా, సంబంధం లేదని సిబిఐ అందు. కాబట్టి దాని తర్వాత వాళ్ళిద్దరి పాయింట్స్ ఆధారంగా ఇందులో ఎట్లుంటుందంటే, సాక్ష్యాలు తారుమారు చేసినట్టు నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడ ఉన్న వాళ్ళందరి మీద ఆ కేసు పెట్టేయచ్చు. బేసిక్గా శంకరయ్య మీద కూడా పెట్టేయచ్చు. శంకరయ్య కళ్ళు ఎదురుకుండా జరిగింది, ఆయన కూడా ఆ పాయింట్లోనే బెదిరించింది అక్కడ బేసిక్గా. కాబట్టి ఈ అందరి మీద పెట్టేయచ్చు కావాలనుకుంటే, కానీ అక్కడ హడావిడి చేసినటువంటి వాడిని పట్టుకుంటే కానీ నిజాలు లేవు. వాడి బెయిల్ రద్దు చేయమని అడిగారు, చేయలేదు. వాడికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది ఎర్రగంగిరెడ్డి, అతనే మేజర్స్ పాయింట్ ఇక్కడ. అతన్ని ద్వారా తెలాలి ఎర్రగంగిరెడ్డే ఈ దేవిరెడ్డి మన వెనకాల ఉన్నాడని చెప్పి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చింది. అతన్ని అసలైన పట్టుకోకుండా కొసరు వెనకాల తిరుగుతోంది వ్యవహారం, అది కథ.